హాయ్ వీరస్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఈ రోజు మనం చూడబోతున్న కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చండి. చాలా బాగుంటాయి పార్టీ వేర్ కలెక్షన్స్. ముఖ్యంగా ఈ రోజు మనం చూడబోతున్న బనారస్ టిష్యూ శారీస్ చూడండి, చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి, చాలా గ్రాండ్ కలెక్షన్స్. ముఖ్యంగా డిఫరెంట్ కలెక్షన్స్ ని మనం కలర్స్ ని చూస్ చేసుకోవచ్చు. ఈ రోజు ఈ శారీ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మంచి లైట్ స్కై బ్లూ, టోటల్లీ లైట్ స్కై బ్లూ అని చెప్పుకోవచ్చు. శారీ పళ్ళు పార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక త్రీ సైడ్స్ మనకు ఒక కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. కడ్డీలో కూడా మనకి కంటిన్యూస్ గా ఇవ్వకుండా ఒక వేవ్స్ లాగా, ఒక కలర్ లాగా జరి అంతా యూస్ చేస్తూ మనకి అటు బార్డర్ ఇటు బార్డర్ త్రీ సైడ్స్ కూడా ఇదే బార్డర్ కంటిన్యూ చేశారు. సో పళ్ళు ఎడ్జ్ పైన కింద ఇదే బార్డర్ కంటిన్యూ చేశారు. దీంట్లో మాత్రం మనకి గోల్డెన్ జరీ యూస్ చేశారు. ఇదంతా కూడా వేవ్స్ డిజైన్ లాగా, స్మాల్ స్మాల్ వేవ్స్ అంతా కూడా ఉంటాయి. సో శారీ ఎండింగ్ వరకు పళ్ళు పార్ట్ ఎడ్జ్ నుంచి శారీ ఎండింగ్ వరకు త్రీ సైడ్స్ ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతొస్తుంది. మిడిల్ పోర్షన్ చూస్తే కనుక మనకి పళ్ళు పార్ట్ కానీ బాడీ షోల్డర్ పార్ట్ అంతా కానీ మనకి ఏం చేశారంటే లైట్ స్కై బ్లూ మీద గోల్డెన్ జరీ అనేది టిష్యూ యాడ్ చేసేస్తూ మనకి ఏం చేస్తారు, ఇదంతా కూడా ఫ్లవర్స్ తో హైలైట్ చేశారు. ఈ ఫ్లవర్స్ కాంబినేషన్ కూడా చూడండి, ఆరెంజ్ ఫ్లవర్స్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్స్ హైలైట్ చేశారు. అలాగే ఫ్లవర్ అంతా క్రీపర్ అంతా కూడా మనకి లైట్ స్కై బ్లూ తీసుకున్నారు. సో స్కై బ్లూ అక్కడక్కడ ఎలివేట్ అవుతూ ఫ్లవర్స్ ఆరెంజ్ అండ్ పింక్ తో మనకి హైలైట్ చేస్తూ ఈ టూ బంచెస్ అనేవి దగ్గర దగ్గరగా కొద్దిగా గ్యాప్ ఇస్తూ శారీ ఎండింగ్ వరకు ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ శారీకి ఫ్రిల్స్ సో ఈ విధంగా పళ్ళు అండ్ షోల్డర్ పార్ట్ వర్క్ అంతా డిజైన్ వీవింగ్ అంతా ఇలా ఉంటాయి. ఈ శారీ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రిల్స్ భాగానికి వచ్చేసరికి చూడండి టోటల్లీ జెరీ బుటీస్ అనేది యూస్ చేశారు. అంటే ఫ్లవర్స్ బుటీస్ యూస్ చేయకుండా ఓన్లీ జెరీ యూస్ చేస్తూ ఒక లీవ్స్ ఫ్లవర్స్ అనేది ఓన్లీ ఫ్రిల్స్ పార్ట్ వర్క్ ఈ విధంగా హైలైట్ చేశారు. అంటే శారీ పళ్ళు అంతా ఒక లైట్ లుక్ తో ఉంటుంది, మిగతా అంతా జెరీ లుక్ తో లీవ్స్ వీవింగ్ ఉంటుంది. కింద బోర్డర్ మాత్రం శారీ పళ్ళులో ఏ విధంగా చూసామో ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. అంటే శారీ మనకి డిజైనింగ్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పార్ట్ అంతా షోల్డర్ పార్ట్ అంతా ఈ విధంగా ఈ డిజైనింగ్, ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి ఈ డిజైనింగ్ కంటిన్యూ అవుతుంది. టోటల్లీ ఇంత హెవీగా ఉన్న శారీ లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఒక దీపం స్టైల్ ఆఫ్ వీవింగ్ అనేది గోల్డెన్ జరీ యూస్ చేశారు. బ్లౌజ్ విషయానికి వస్తే కాంబినేషన్ మనకి లైట్ స్కై బ్లూ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా లెంత్ ఎక్కువగా ఉన్న బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఈ శారీకి ఇవ్వడం జరిగింది. టోటలీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆఫ్ శారీస్ మనం చూస్తున్నాము విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 2554 రూపీస్. బనారస్ టిష్యూ శారీస్, మరి ఇందులో ఎలాంటి కలర్స్ ఉన్నాయో నెక్స్ట్ లేట్ చేయకుండా చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కి వస్తే కనుక వావ్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. చూడండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. బిఫోర్ శారీ గమనిస్తే మనకి లైట్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంది. ఇది మాత్రం మంచి ఒక మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ తో హైలైట్ అవుతుంది. పళ్ళు పాటలో చూస్తే కనుక మనకి సో బనారస్ స్టైల్లోనే లైట్ వెయిట్ ఫ్యాన్సీ కలెక్షన్. పళ్ళు పాటలో పింక్ అంతా హెవీగా ఇచ్చేసి గోల్డెన్ జరీ యూస్ చేస్తూ పళ్ళు పాట అనేది హైలైట్ చేశారు. దీంట్లో అంతా కూడా ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చే విధంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పళ్ళు పాట చాలా రిచ్ గా హైలైట్ అవుతూ వస్తుంది. మిగతా శారీ అంతా కూడా చూస్తే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, ఒక మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో గోల్డెన్ జరీ మనకి శారీలో మింగిల్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి జిషు అంతా కూడా మనకి శారీలో మింగిల్ అయిపోతుంది. పైన బార్డర్స్ చూద్దాం. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక మనకు ఒక కడీ బార్డర్ లాగా ఇచ్చేసి అవుట్లో ఏం చేశారంటే ఒక డైమండ్ డిజైన్ స్టైల్లో మనకి బాక్సెస్ అనేది ఫిల్అప్ చేశారు. ఒక చెక్స్ లో వేవ్స్ డిజైన్, ఒక దాంట్లో డైమండ్ డిజైన్ ఇస్తూ ఈ విధంగా బార్డర్ అనేది కాంట్రాస్ట్ కాకుండా జరీ ఇచ్చేస్తూ హైలైట్ చేశారు. మిగతా శారీ అంతా కూడా మీరు గమనిస్తే కనుక ఈ గ్రీన్ అలాగే గోల్డెన్ జరీ మీద మనకి ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. ఆ ఫ్లవర్స్ ని గమనిస్తే కనుక మనకి క్రీపర్స్ ఫ్లవర్స్ అంతా కూడా గోల్డెన్ జరీ యూస్ చేశారు. ఫ్లవర్స్ పార్ట్ లీవ్స్ అండ్ ఫిల్అప్ చేయడం మాత్రం ఆరెంజ్ పింక్ తో హైలైట్ చేశారు. సో టోటలీ ఈ గ్రీన్ మీద ఆరెంజ్ అండ్ పింక్ లీవ్స్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ శారీ ఎండింగ్ వరకు కాంట్రాస్ట్ లుక్ తో చాలా గ్రాండ్ లుక్ తో అనిపిస్తుంది మనకి. ముఖ్యంగా సాఫ్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది. కింద బార్డర్ విషయానికి వస్తే కనుక ట్రెడిషనల్ కడీ బార్డర్ ఇచ్చారు. మనకి ఇదంతా కూడా మధ్యలో కడీ బార్డర్ అటు ఇటు పైన ఏ విధంగా బార్డర్ ఉందో అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు, బట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఈ విధంగా కింద బార్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్. ఈ శారీకి బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ అది కూడా ఓన్లీ గోల్డెన్ జరీ యూస్ చేస్తే ఈ విధంగా బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. చూడండి పింక్ కాంట్రాస్ట్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. శారీని వేర్ చేస్తే కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అవుతుంది. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 2554 రూపీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే కనుక కాంబినేషన్ వావ్, ఈ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి. మీరు కాంబినేషన్ గమనిస్తే కనుక చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అని చెప్పుకోవచ్చు.
ఈ సారీ విషయానికి వస్తే మనకి మంచి ఆరెంజ్ కనకాంబరం షేడ్ అలాగే పింక్ షేడ్ సో పళ్ళు పాటలో పింక్ ఇచ్చారు అంతా కూడా ఒక ఫ్లవర్స్ వీవింగ్ ఇచ్చారు ఓన్లీ గోల్డెన్ సెరీ మాత్రమే యూజ్ చేశారు అటు ఇటు వేవ్స్ డిజైన్ గల కడి బోర్డర్ ఫిల్అప్ చేశారు ఈ విధంగా పళ్ళు పాట్ 1 మీటర్ బిలో పింక్ కలర్ తీసుకున్నారు శారీ అంతా కూడా ఒక కనకాంబరం షేడ్ తో ఉంటుంది దీంట్లో అంతా కూడా మనకి కనకాంబరం షేడ్ అలాగే గోల్డెన్ టిష్యూ మిక్స్ అవుతూ శారీ ఎండింగ్ వరకు ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఉంటుంది పైన బోర్డర్ విషయానికి వస్తే పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఈ పింక్ కలర్ బోర్డర్ లో కూడా మనకి వీవింగ్ అంతా కూడా గోల్డెన్ జరీ ఫ్లవర్స్ లీవ్స్ క్రీపర్స్ డిఫరెంట్ డిజైనింగ్ గల ఒక 5 inches పింక్ కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేశారు మిడిల్ అంతా గమనిస్తే మనకి చూడండి పింక్ తో ఆరెంజ్ తో గోల్డెన్ జరీ తో ఫ్లవర్స్ క్రీపర్స్ లీవ్స్ అనేది హైలైట్ చేశారు అంటే ఈ కనకాంబరం షేడ్ మీదకి ఒక బ్రైట్ ఆరెంజ్ పింక్ యూస్ చేసి హైలైట్ చేశారు అన్నమాట టోటల్ గా ఈ విధంగా అక్కడక్కడ ఫ్లవర్స్ అనేవి కాంట్రాస్ట్ కలర్ తో హైలైట్ అవుతూ ఒక ఫిలప్ తో చేసినట్టుగా శారీ డిజైనింగ్ అంతా ఉంటుంది కింద బోర్డర్ చూద్దాం కింద బోర్డర్ విషయానికి వస్తే కనుక మనకి పింక్ కలర్ పైన ఏ విధంగా బోర్డర్ ఉందో కింద కూడా యాస్టీస్ అదే లెంత్ అదే పింక్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ కాంబినేషన్స్ అనేవి చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి ఇలాంటి కాంబినేషన్ శారీకి బ్లౌజ్ చూస్తే బ్రొకేడ్ బ్లౌజ్ విత్ ఒక చెక్ స్టైల్ ఆఫ్ డిజైన్ వీవింగ్ అనేది ఇచ్చారు సో బ్లౌజ్ లెంత్ కూడా చూడండి హెవీగా ఇచ్చేసారు టోటలీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైనింగ్ బనారస్ టిష్యూ శారీస్ చూస్తున్నాం ఈ శారీ కాస్ట్ ఓన్లీ 2,554 rupees ఇందులో నెక్స్ట్ వెరైటీ ఏంటో నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం వావ్ బ్యూటిఫుల్ శారీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బిఫోర్ శారీస్ 2 sarees బ్రైట్ చూసాము అంతకుముందు లైట్ స్కై బ్లూ చూసాము ఇది ఒక లైట్ యాష్ కలర్ ఒక గోల్డెన్ షేడ్ అని చెప్పుకోవచ్చు మనకి సో శారీ కాంబినేషన్ చాలా క్లాసీ లుక్ తో ఉంటుంది లేటెస్ట్ కలెక్షన్స్ ఈ శారీస్ మనకి విఘ్నేష్ మిరాసిల్ షోరూమ్స్ లో 4 branches లో అవైలబుల్ లో ఉంటాయి పళ్ళు పాట్ బిఫోర్ శారీ లాగే యాస్టీస్ పింక్ కాంబినేషన్ అది కూడా బ్రైట్ రోజ్ పింక్ తీసుకున్నారు అటు ఇటు కడీ లాగా చెక్స్ అనేది ఫిలప్ చేశారు మధ్యలో ఒక బంచెస్ అనేది ఒక బొకే స్టైల్ ఆఫ్ బంచెస్ అనేది కాంబినేషన్ బ్యాక్ అంతా కూడా గోల్డెన్ జరీ క్రాస్ ఇచ్చేసారు బంచెస్ మాత్రం పింక్ అండ్ ఆరెంజ్ హైలైట్ చేశారు ఈ పింక్ అండ్ ఆరెంజ్ బంచెస్ అనేవి చాలా దగ్గరగా బ్రైట్ ఫుల్ గా కలర్ఫుల్ గా ఒక 5-6 పళ్ళు పాటలో హైలైట్ చేశారు అంటే బ్యాక్ అంతా జరీ తీసుకొని మిగతా మిడిల్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ లాగా మిగతా శారీ కాంబినేషన్ చూస్తే కనుక మనకు ఒక యాష్ లైట్ యాష్ కలర్ అలాగే గోల్డెన్ జరీ యూస్ చేస్తూ ఫ్యాబ్రిక్ అంతా కూడా మింగిల్ అయిపోయి ఉంటుంది అంటే ఒక టిష్యూ అనుకున్నాం కదా టిష్యూ అలాగే యాష్ కలర్ సో దీనిలో పైన బోర్డర్ విషయానికి వస్తే పింక్ 4 inches బోర్డర్ దీంట్లో కూడా 2 variations డాట్స్ ఇచ్చేసారు డాట్స్ ఇచ్చేస్తూ మధ్యలో లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఇచ్చేసి ఫిలప్ చేశారు నెక్స్ట్ అంతా కూడా చెక్స్ ఈ విధంగా 4 inches కాంట్రాస్ట్ పింక్ బోర్డర్ మిల్ అంతా కూడా చూస్తే ఫ్లవర్స్ అనేది ఒక లోటస్ ఫ్లవర్స్ లాగా మనకి ఒక సన్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ లాగా హైలైట్ చేశారు 2 types ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నారు ఒక ఫ్లవర్ ఏమో మనకి జెరీతో ఫిలప్ చేశారు మధ్యలో ఫిలప్ అంతా కూడా పింక్ తో మిగతా రోజ్ ఫ్లవర్స్ అంతా కూడా మనకి ఆరెంజ్ అండ్ పింక్ తో ఈ విధంగా ఈ 2 shaders తో ఈ శారీస్ లో ఫ్లవర్స్ అన్ని కూడా హైలైట్ అయ్యి చాలా కలర్ఫుల్ గా శారీ కాంబినేషన్ లైట్ మిగతా ఫ్లవర్స్ అంతా కూడా చాలా బ్రైట్ గా హైలైట్ అవుతూ ఒక క్లాసీ లుక్ తో ఈ శారీ ఉంటుంది శారీకి బోర్డర్ విషయానికి వస్తే పైన ఏ విధంగా బోర్డర్ ఉందో కింద కూడా యాస్టీస్ అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు టోటలీ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ బనారస్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ చూస్తున్నాము బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్రొకేడ్ బ్లౌజ్ ఇచ్చారు దీంట్లో డిజైనింగ్ మాత్రం డిఫరెంట్ చెక్స్ అనేది యూజ్ చేశారు ఈ విధంగా ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఓన్లీ 2,554 rupees ఫ్రెండ్స్ చూసారు కదా ఈ శారీస్ మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అవైలబుల్ లో ఉంటాయి ప్రైస్ విన్నారు కదా 2,554 మరి ఈ శారీస్ ని ఇమీడియట్ గా పిక్ చేసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్స్ కి కాల్ చేసి ఆర్డర్ చేయండి అదర్వైజ్ ఏం చేస్తారు విఘ్నేశ్వర సిల్క్స్ వారికి 4 branches ఉన్నాయి మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ESI మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి కూకట్పల్లి మెయిన్ రోడ్ లో అలాగే కొత్తపేట దిల్షుక్ నగర్ మెయిన్ రోడ్ లో ఒక బ్రాంచ్ ఉంటుంది నెక్స్ట్ ECIL AS రావు నగర్ లో కూడా బ్రాంచ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్ ని పర్చేస్ చేయాలంటే విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ ని ఇది వాళ్ళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటే బై బై